ఫస్ట్ కోవిడ్ వచ్చిందక్క, అప్పుడు ప్రేయర్ చేస్తే తగ్గిందక్క. లాస్ట్ ఇయర్ అక్క. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి ఆ అక్కకి ఈ ఇయర్ లో జాబ్ వచ్చిందక్క. అయితే వాళ్ళ ఆఫీస్ లో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందంట అక్క. అయితే మా అక్క కూడా వచ్చిందక్క, ప్రేయర్ చేయండి అక్క. మా పెద్దమ్మ వాళ్ళకి కూడా రాలేదక్క. వాళ్ళకి రాలేదా? రాలేదక్క. ఎస్టేర్ అక్క పేరు. ఎస్టేర్. ఎస్ అక్క. ఓకే నాన్న. కల్పన అక్క ప్రైజ్ లార్డ్ అక్క. నిర్మల అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ మినీ. ప్రైజ్ లార్డ్ బెన్. ప్రైజ్ లార్డ్ చిన్న కల్పన. ప్రైజ్ లార్డ్ కల్పన అక్క. నిర్మల అక్క. ప్రైజ్ లార్డ్ ప్రజల అక్క. కల్పన అక్క. ప్రైజ్ లార్డ్ మినీ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. భీష్మ. ఇషిక. నిన్న ఇలా చూడాలా? Priyanshi Dora, praise Lord. Dora, Priyanshi, praise Lord. Priyanshi, praise Lord. Praise Lord, Akka. Lord, Akka. Bana, va? Bana, Akka. Yeah, Kedi? A class, Kildeo? First class. Praise Lord, Minya. Praise Lord, Minya. Praise Lord, Kalpana. Praise Lord, Kalpana. Praise Lord, Kalpana. Channel Jamia, me. Amma mana, evaro. Nana mana, evaro. Gani. Party vachi me. Ye tu baale dan jepta ho kada. అవునా అక్క. బానే ఉన్నారు అతను? ఇంకా కొంచెం నేర్చు ఉందక్క. ప్రైజ్ లార్డ్. ఆశిష్ణ అభిజ్ఞ మీరు బానే ఉన్నారా నాన్న? ఆశిష్ణ అభిజ్ఞ మమ్మీ ఎలా ఉన్నారు? జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఓకే పిల్లలు. సో తొందరగా, ఎంత తొందరగా వచ్చేసారంటే టైంకి వచ్చేసారు. చాలా చక్కగా అక్క అక్క చెల్లి చెల్లి తమ్ముడు తమ్ముడు అంటే అయ్యో ఇంకా సరేనా? నిమ్మక్క ప్రైజ్ లార్డ్ అక్క. అందరికి ప్రైజ్ లార్డ్. నిమ్మక్క పిల్లలు అందరికి ప్రైజ్ ద లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్. నాన్న ప్రైజ్ లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్. అన్న అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా స్టార్ట్ చేస్తున్నామాక. ఓకే పిల్లలు, మనం స్టార్ట్ చేసేసుకుందాం ఇవాళ సండే స్కూల్. మనం నీలో నుంచి ఒకరు ప్రార్థన చేయాలి. జాయ్ జాయ్ అండ్ లిల్లీలో జాయ్ జాయ్ అంటే వెంటనే చిన్నోడు వచ్చేసి
మహిరా ఎలర్ట్ అయిపోయాడు అక్క అవునక్క ఓకే జాయిన్ అన్న ప్రార్థన చేయి అందరు కూడా ప్రార్థనగానే మోకరించాలి చేతులు జోడించాలి ఇంకా కళ్ళు మూసుకోవాలి ఎస్ ఇంకా ఎవరు ఇంకా రీష్మ క్యాతి ఆశీష్ అభిజ్ఞ ఎస్ కేసే నాన్న జాయ్ నేర్చుకోవడానికి కల్పనక ప్రార్థన చేస్తారు ప్రారంభ ప్రార్థన అక్క ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని విన్నారు కదా అక్క మన శ్యామ్ అండ్ జర్మయ్య వాళ్ళ రిలేటివ్ తర్వాత జాయిన్ రూత్ వాళ్ళ జాయిన్ రూత్ వాళ్ళ పేరెంట్స్ తర్వాత నిషిత రిషిత వాళ్ళ అక్క తర్వాత సెలీనా సెలీనా అండ్ జూయా పిల్లలు ప్రేయర్ చేసుకుందాం మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా గొప్ప తండ్రి శక్తిమంతుడా జీవాధిపతి నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు ప్రభా మరొక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి ఈ సాయంకాల సమయంలో నాయన మా చిన్న బిడ్డలైన వారందరితో కలుసుకుని పరిశుద్ధాత్ముడా ఎట్టి విధముగా సండే స్కూల్ కార్యక్రమంలో నాయన మేమందరము కూడుకునే కృపా భాగ్యమును అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా సకాలంలో చిన్న బిడ్డలైన వారికి కావలసిన చురుకు ధనమునిచ్చి నాయనా మీరు తీసుకుని వచ్చినందుకు నీకు ప్రణతులు వినతులు ప్రభా ఈ దినము జరగవలసిన నా కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్ష వహించండి మీ నామమునకు మహిమకరముగాను నాయన చేరి వచ్చిన ప్రతి వారికి నాయన ఆధ్యాత్మికముగా వృద్ధికరముగా శారీరకముగా నాయన ఆరోగ్యకరముగా నాయన జరగగలుగునట్లు మీరు సహాయం చేయమని వందనాలు స్తోత్రములు ప్రభా నాయన పరిస్థితులను బట్టి మా చిన్న బిడ్డలు వారి గృహముల్లో ఉంటున్న వారు కూడా నాయన ఎంతో బలహీన స్థితిలోనికి వెళుచున్నారు ఎన్నో విధాలుగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడ వారి వారికి ఇచ్చిన ఆరోగ్యమును బలమును శక్తిని నెమ్మదిని బట్టి స్వస్థతను బట్టి నీకు వందనాలనైనా ఈ సమయంలో ప్రభా మా చిన్న కుమార్తెనైనా అయా నిష్టాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అయా జ్వరము చేత జలుబు చేత బాధపడుచు ఉంటుండగా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థతను విడుదలను దయచేనైనా జోయాకి ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి వందనాలనైనా ఇంకా నువ్వు ఉన్న కొద్దిపాటి బలహీనత నుండి విడుదలను దయచేయండి సేనాకి ఉంటున్న ప్రభా ఫీవర్ నుండి విడుదయచ్చేయండి సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించమని వందనాలనైనా మరి ప్రభా ఎస్తేర్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ఆ కుమార్తె కూడా నాయన కోవిడ్ చేత బాధపడుచు ఉంటుండగా సంపూర్ణ స్వస్థతను విడుదలను అనుగ్రహించమని నీకు వందనాలనైనా శ్యామండి జర్మియా వాళ్ళ నానమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యంను దయచేయండి ప్రభా నీకు స్తోత్రం నాయన ఇంకా ఎవరు నాయన ఏ ప్రేయర్ పాయింట్ తీసుకుని పాదములు చెంతకొచ్చున్నారు వారి యొక్క ప్రార్థనాంశమును కూడా గొప్ప నెరవేర్పును విజయంను అనుగ్రహించండి ఈ దినం లెసన్ చెప్పబోచున్న వారిని బట్టి నీకు వందనాలు వారిని మీ సెలవు చాటును మరుగుపరుచుకుని చిన్న బిడ్డలైన వారితోను నాతోను మా అందరితోను మీరే మాట్లాడి మహిమను పొందుకునమని సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే ఆరోపిస్తూ త్వరగా రానైన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమేన్. నిల్చోండి ఫాస్ట్ గా yes సూపర్ సూపర్ వెరీ గుడ్ చేసేద్దాం మరి యాక్షన్ సాంగ్ ఎంతమంది రెడీగా ఉన్నారు ఆర్ యు రెడీ పిల్లలు ఓ yes yes జీసస్ సూపర్ సూపర్ వెరీ గుడ్ నా హీరో యోహానూ
మన రక్షణ ఎక్కడ దొరికింది మనకి? ఎవరిలో మనకి రక్షణ ఉంది చెప్పండి? పాట విన్నారా? చెప్పండి అయితే ఎవరైనా ఈసీలో మనకి రక్షణ. ఓకే, మరి మనము మన రోల్ మోడల్ గా ఎక్కువగా మనల్ని ఒక్కొక్కరిని పెట్టుకుంటా ఉంటాం కదా. మన సండే స్కూల్లో అయినా కానీ నేను ఎక్కలాగా ఉండాలి, అన్న లాగా ఉండాలి, అండ్ నా ఫ్రెండ్ లాగా ఉండాలి, మా చెల్లి లాగా ఉండాలి అనుకుంటూ అన్ని కూడా పెట్టుకుంటా ఉన్నాం. అవునా? మన రోల్ మోడల్ బాల దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాము, బాలలాగా అవ్వాలని మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం కదా. మరి క్రీస్తు వల్ల మారడానికి మనం ఎంతగా ప్రయాసపడాలో అర్థం చేసుకోండి కూడా. మరి క్రీస్తు వల్ల ఇతరులను ప్రేమించడం, క్రీస్తు వల్ల ఇతరులను సర్వీస్ చేయడంలో హెల్ప్ చేయడం కానీ అన్ని విషయాల్లో కానీ క్రీస్తు వల్ల మనము రోల్ మోడల్ ఎవరు అని మనం తీసుకోవాలనుకుంటే అది యేసే మాత్రమే మనం తీసుకోవాలి. అప్పుడే మనకు ఆ రక్షణలో మనకి ఎంతగానో ఆనందము ఉల్లాసము మనం పొందుకోగలుగుతాం. ఓకేనా? ఇంకోసారి చేద్దామా? ఎవరు మీ రోల్ మోడల్ ఎవరు ఇప్పుడు? ఈసీయేనా? అవునా? కరెక్టేనా? ఓకే పిల్లలు, సూపర్. ఇంకోసారి చేసేద్దాం, దేని చేద్దాం? సూపర్ పిల్లలు, వండర్ వండర్ఫుల్. ఇంకా మీ దగ్గర నుండి మన రోల్ మోడల్ ఎవరు? జీసస్ కదా. క్రీస్తు వల్లే మనము ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులను సహాయపడుతూ, అలాగే ఆ ప్రేమను కనపరుచుకుంటూ ఇక్కడ ప్రేమను మనము కొనసాగుదాం కదా. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజ్వల అక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మిని అక్క, థ్యాంక్ యూ. శ్యామక్క వచ్చారా? Praise the Lord, Shamaka. Praise the Lord, Mimi, Bennett. Praise the Lord, Shamaka. Yeah, Bennett. Praise the Lord, Nana. Andarki praise. Kalpana ka praise. Shamama, praise the Lord, Amma. Anna, praise the Lord, Anna. Praise the Lord, Amma. Shamaka, homework checking a song. Anna, narka the song. Song, right. Song. Amma, nil unna lai pa na adhi kal. Chesas kun tu unta andi. Nii yadaga paadita na, mark happy. Ayya, adhi ya leda, Amma. ఏంటి వీళ్ళకా? వావ్, మా హీరో ఫస్ట్ వచ్చాడు ఈరోజు. చాలా చాలా సో ఎంత స్టాండింగ్ ఉన్నాడు ఈరోజు కదా. దొంగలు తినేసి చక్కగా పాడేసాను మరి పాట. మరి ఏ గిఫ్ట్ మీకోసం రెడీగా ఉందో అక్క, నువ్వు ఆ స్మైల్ కి ఇచ్చేయాలి అక్క. ఆ స్మైల్ కే ఇచ్చేయాలి నువ్వు. ఇచ్చేయాలా? Praise the Lord. Nitya jeevamichunu Yesu Mahadevudu. Nitya jeevamichunu Yesu Mahadevudu. Satyamulo nilabettunu Yesu Mahadevudu. Satyamulo nilabettunu Yesu Mahadevudu. Nanin
అత్యంత ప్రేమ చూపు యేసు మహాదేవుడు అత్యంత ప్రేమ చూపు యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రేమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ఇప్పటి వరకు ఎంత మంది పాడారు అందరికి చప్పట్లు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, 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 1
God bless you. Thanks, Akka. Praise the Lord. కాదు వీళ్ళకి అంత ఇచ్చినా తీరదు మరి ఎలాగా అక్క మాకు పెద్ద గిఫ్ట్ ఇవ్వకపోతే ఒకటేమో స్మైల్ కి ఇమ్మన్నావు కదా స్మైల్ కి ఇస్తాను అక్క అంటే గంత షూట్ అలాగదు అలాగంటక్క సైతానుని ఇలా పెట్టి టీషం ప్రార్థన చేస్తే హారిపోద్ది అనమాట అందుకని దీన్ని చూసినప్పుడల్లా సైతాన్ని ఎదిరించాలి మనం అని గుర్తొస్తుంది జాయ్ సార్లు ప్రార్థన చేస్తే అన్ని బుల్లెట్స్ అందులో వేస్తున్నట్ట వచ్చేస్తాయి బుల్లెట్స్ అందరూ వేస్తావో మరి అంతే తిప్పి కొడదామా చెప్పుడు ఒకసారి పోస్ట్ పెట్టి గన్ వచ్చిందిరా మరి పేల్చావు చెప్పు మరి కన్నా పెన్నా ఇది గన్ పెన్ ఇంకో పెన్ పట్టుకో అదిగో పెన్ ఓకే అయితే జాయ్ మరి 500 డేస్ కి కార్ లో రావాలని కార్ ఇస్తున్నా ఇష్టమా ఓకే ఇది కూడా తీసి చూపిస్తా ఇప్పుడు ఓ బలేకుందిరా నేను కూడా చూడలేదు ఇంతవరకు సూపర్ గా లేవటాన్ని ఎవరు ఎక్కడానికి లేదు మా జాయ్ అక్కడ ఎక్కి రావాలి లేదు పక్కనే ఉంది ఇంకో సీట్ ఉంది అదిగో అక్క తమ్ముళ్ళు ఇద్దరు వచ్చేస్తారు అవునా వెరీ గుడ్ జాయ్ ఎక్కించుకుంటావు అక్కని గుడ్ బాయ్ అయితే మరి రూత్ కి ఫ్లవర్స్ అక్క 1 2 3 4 5 ఫ్లవర్స్ కదా సూపర్ సూపర్ గా ఉంది కదా వెరీ నచ్చలేదు రూత్ కి నచ్చలేదు రూత్ నీకు కూడా కార్ కావాలా అర్థం కాల నచ్చింది నచ్చింది అని చెప్తుంది నచ్చిందా ఓకే ఓకే నచ్చపోతే షాపింగ్ కూడా ఇచ్చేస్తా నీకు కదా ఇదని ఎంచుకుంటాం మ్యామ్ మాకు ఆప్షన్ చూపిస్తే అప్పుడు ఎంచుకుంటాం మ్యామ్ చూపిస్తే మరి మిగతా వాళ్ళకి ఓల్డ్ అయిపోతాయి కదా రూత్ ఇంకా ఇంకా ఏమో చెప్పింది కదా ఇంతకు ముందు కూడా వాట్లకి కూడా ఉన్నాయి ఎక్కడెక్కడో సో ఇప్పుడు ఇది ఓకేనా నీకు ఇది ఓకే సరే అయితే ఇది ఓకే కదా ఓకే ఇప్పుడు ఈ మూడు మీవి ఓకేనా Wow. Congratulations. Happy congratulations. 1, 2, very, very good, good. 1, 2, very, very good, good. 1, 2, very, very good, good. Super nice. Ruth face లో ఎందుకో హ్యాపీనెస్ కనిపించలేదు నేను తండ్రి మారుస్తున్నా అందరికన్నా చిన్నది కాబట్టి 1 minute. అచ్చా
చూస్తూనే ఉండండి, 1 మినిట్ లో మనకి ఏ గిఫ్ట్ వస్తాయి ఎప్పుడే చూసేద్దాం. మీరు మాట్లాడిన వెంటనే, మీరు ఏం చెప్తే దానికి వెంటనే గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. ఇక్కడ రేపటి నుంచి మీరు ఏం చేస్తారో మరి ముందుగానే వచ్చేసేయండి. ఎవరైతే ముందుగా వచ్చేసి ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతారో వారికే బంపర్ రాఫర్ కదా పిల్లలు. అంతేనా ప్రజలక్క, ఎవరు ఫస్ట్ జాయిన్ అయితే వాళ్ళకే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి పిల్లలు. చూస్తూనే ఉండండి. ఇంతకు ముందు వేరే వాళ్ళకి ఇచ్చాను, ఇప్పుడు ఇంకొకటి ఉంది కాబట్టి నేను ఇది రూత్ కి ఇస్తున్నా. అక్క పిల్లలు అటు వస్తున్నాడు కదా, చాలా బాగుంది అక్క థింకింగ్ మనీ. వాళ్ళిద్దరు కూడా రూత్ ఓకేనా? ఇప్పుడు చెప్పు నీకు ఇది కావాలి ఇది కావాలి. అది చూడు మళ్ళీ ఎలాగ అంటారు చూడు. చూడు రెండు కావాలా నీకు? ఇది ఇదినా? గన్ ఓకే. ఈ మూడు మీవి కూడా కావాలంటుంది. ఫ్లవర్స్ రెండు రెండు ఇద్దరికి రెండు రెండా? ఓకే కాదంటుంది. ఇది వద్దా? అబ్బా ఓకే అయితే వెరీ గుడ్. థ్యాంక్ యూ ఎస్ చెప్పండి. ఓకే బ్లెస్ యూ నానా. ప్రజలక్క ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్యామక్క, మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చేసారు మరి పిల్లలకి. పిల్లలు రైట్, మరి మీ హోంవర్క్స్ చూపించడానికి రెడీగా ఉన్నారా? వీళ్ళు ఇంతకు ఎన్ని గంటలకు వచ్చారు? బెనెట్ అని ఎన్ని గంటలకు వచ్చారు? అక్క నేను స్టార్ట్ చేసిన 5 మినిట్స్ వచ్చారు అక్క. అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 4:20. అమ్మో 4:20 కి రెడీగా ఉన్నారా? ఎస్ అక్క. ఓకే అయితే ఫస్ట్ పరిస్థితి వచ్చారు అక్క, తర్వాత విడుదల వచ్చారు. ఓకే వెరీ గుడ్. సైలెంట్ గా నిన్న కూడా చెప్పలేదు మాకు రేపు వస్తాం మేము ముందు అని. పిల్లలు ఎవరు నేర్పారు ఇంతకీ మీకు పాట? కానీ వేళ వచ్చిందా ఛాన్స్? వెరీ గుడ్ ఓకే, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. రైట్ మీ నుంచి హోంవర్క్ చెకింగ్ కూడా మొదలు పెడదాం. చూపించండి పిల్లలు. Praise the Lord. Akka Jeninam Jella Jeninam Baba Gunchakka. Wow, super. Akka Joya Gunchakka Praise Point Joya Gunchakka. Very good Nanalu. Akka Maria Yesai Kalin Turusadakka Akka Do ఏమైనా కలరింగ్ చేస్తారు. నువ్వే చేసావరు వదిలే వదిలే. సూపర్ నానా, జాయ్ ఎక్సలెంట్. పాడైపోదంట. వెరీ గుడ్ నానా, ఎక్సలెంట్. పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. పూర్ణ బలముతో ఒక అట్టికాయ వేస్తుంది, బుట్టికాయ వేస్తుంది. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, కీప్ ఇట్ అప్. వెరీ గుడ్ నానులు. ఓకే నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ యాన్షి తోరాయ్. అన్మ్యూట్ చేసుకున్నా, చూపించు నీ మొహం చూపి. ప్రైజ్ ది లార్డ్.
హోంవర్క్ చేసావా నానా? చేయలేదు అక్క. అయ్యో చేయలేదా? మరి మెమరీ వర్స్ నేర్చుకున్నావు కనీసం? అవునా, పర్వాలేదు రియాన్సీ తల్లి, నో ప్రాబ్లమ్స్, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ లార్డ్. ప్రే చేసావా? ప్రే చేసావా? బైబిల్ చదువుకున్నావా? అయ్యయ్యో అది కూడా చేయలేదా? ఏ ఏమైంది? మమ్మీ డాడీ పొద్దునే ఆఫీస్కి వెళ్తారు. అన్నిటికి కారణం వాళ్ళ మమ్మీ డాడీ. నైట్ నేను బైబిల్ ప్రేయర్ మర్చిపోయి పడుకున్నాం అందుకే. అయ్యయ్యో అలా దేవుని మర్చిపోవచ్చా చెప్పు? నువ్వైనా ప్రేయర్ మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయారు అంటే ఏం మర్చిపోలేదు. సూపర్. నువ్వు అసలు అయినా నువ్వు దేవునితో మాట్లాడావా మరి? ఎస్ఐ థ్యాంక్ యూ, నన్ను ఈరోజు వరకు కాపాడావు అని చెప్పావా మరి? నువ్వైనా మాట్లాడొచ్చు కదా ఎస్ఐతో. వాళ్ళు మర్చిపోయినా నువ్వు జ్ఞాపకం చేయి, ఓకేనా మీ మమ్మీ డాడీకి? ఓకే, గాడ్ బ్లెస్ యూ. నీ పిల్లలు బాగున్నాయి, వెరీ గుడ్. నెక్స్ట్ ఆశిష్ అభిజ్ఞ. వెరీ గుడ్ ఆశిష్, వెరీ గుడ్ అభిజ్ఞ, వెరీ గుడ్. సూపర్ గో, సూపర్. ఎవరి తల అది? ఎవరి కాళ్ళు అది? ఎవరు అత్తరు అది? ఓకే, అత్తరు ఎవరిది? ఆ జుట్టు ఎవరిది? వెరీ నైస్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. మన మెమరీ వాస్ ఇద్దరు కలిపి చెప్పేయండి. ఇట్లా బాటిల్ కదులుతుంది ప్రజ్వల. భయం పెట్టా, పుల్ల దూచావా? వావ్ సూపర్ నాన్న, వెరీ గుడ్. నీ బాటిల్ కదులుతుంది, మీ చెల్లి బాటిల్ ఎందుకు కదలట్లేదు మరి? అన్నలు ఎంతైనా స్వార్థపరులప్ప. ఓకే, ఎనీవేస్, గాడ్ బ్లెస్ యూ. ఎస్ చెప్పండి నాన్న. ఎక్సలెంట్ అన్న, గాడ్ బ్లెస్ యూ. యాక్టివిటీ చేశారు, అన్ని చేశారు, వెరీ గుడ్. అందరికి కలిపి లాస్ట్ లో క్లాప్స్ ఇచ్చేస్తాను. ఇప్పుడు అందరికి క్లాప్స్ కొట్టుకుంటూ వెళ్తే టైం సరిపోదు. ఓకే, అలంకృత. జుట్టు కనిపిస్తుంది ఏంటి? జుట్టు ఎవరు కట్ చేసి పెట్టేశారు మీరు? అలంకృత ఆహ్లాదిత అన్మ్యూట్ చేసుకోండి. పిల్లలు మీ జల్లు చూపించండి, ఉన్నాయా? ఓహో, ఊడిపోయిన జుట్టు అంతా అంటించారు అక్క. ఇల్లు సూపర్, ఎక్సలెంట్. నీదో చూపి దగ్గరికి రా. సూపర్ నానా. You shall, love, the Lord, your God, with all your heart, soul, and strength. Deuteronomy 6:5. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Very good. God bless you.
ప్రేయర్ పాయింట్స్ ఏవి ప్రేయర్ బుక్ ఏది రాయలేదు అక్క అయ్యో పెట్టుకోండి రాయండి ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ బాబు అక్కడి నుంచి దొరికి మీకు తల సోనికని సూపర్ చాలా లాంగ్ హెయిర్ వచ్చింది మీకు సూపర్ ఎక్సలెంట్ ఇద్దరు కలిపి ఒకటేనా యాక్టివిటీ ఓకే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను దినవృత్తాంతములు 6:5 మమ్మీ వచ్చి హెల్ప్ చేయడం బాగుంది సూపర్ హాయిగా పడిపోయింది కింద నీ అత్తర్ బాటిల్ సూపర్ దాదా ఎక్సలెంట్ అయితే సోనిక మార్వెలస్ అసలు ఓకే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నాయి అయితే నీ జుట్లు మీ దగ్గర ఉన్నాయి కదా ఎవరి జుట్లు కట్ చేయలేదు కదా లేదక్క అయితే ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ జయంత్ నువ్వు మెమరీ వర్స్ చెప్పలేదు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను దినవృత్తాంతములు 6:5 పెట్టండి గ్రూప్ లో రైట్ గాడ్ బ్లెస్ యు ఎక్సలెంట్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు సుహానా సుజాయ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ సుహానా హోంవర్క్ అక్క జుట్టు కొంచెమే ఊడింది అందుకే నేను పెయింట్ వేసాను అక్క జుట్టు కొంచెమే ఊడింది కదా నో ప్రాబ్లం పెయింట్ వేస్తావు సూపర్ పెయింట్ ఏంటది వావ్ బ్లూ కలర్ అత్తరా సుజయ్ ఏం తీసావు నువ్వు చెప్పు ఒకసారి ఏంటది ఏం జరిగింది అత్తర్ బాటిల్ సూపర్ సూపర్ నీ క్లారిటీ ఉంది అది చాలు సూపర్ ఎక్సలెంట్ ఇద్దరు కలిపి మరి మెమరీ బస్ చెప్పాను నాన్న యు షల్ లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ ఆల్ యువర్ సోల్ అండ్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ డ్యూటర్మనీ 6:10 డ్యూటర్మనీ 6:10 డ్యూట్రానమీ ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ హ్యాపీ ప్రేయర్ నోట్స్ అక్క ఎక్సలెంట్ వెరీ గుడ్ అమ్మ ఇక్కడ కూడా జుట్టు వచ్చింది రోయ్ సూపర్ చూడుస్తున్నా వెరీ గుడ్ ఆ పర్ఫ్యూమ్ తిరుగుతుంది అలాగే ఉంటుందా అలాగే ఉంటుంది అక్క అలాగే ఉంటుందా ప్రాబ్లం లేదులే పోసుకుందాం మనం తర్వాత వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మెమరీ వర్స్ చెప్పాను నీ పూర్ణ ఆత్మ నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ద్వితీయోపదేశ కాండం 6:5 ప్రేస్తాడు అక్క థ్యాంక్ యూ అక్క ఎక్సలెంట్ హ్యాపీ తల్లి వీడియో తీసి పెట్టు మర్చిపోకు ఓకే గాడ్ బ్లెస్ యు అక్క ఓకే అక్క థ్యాంక్ యూ చెప్పండి నాకు స్టక్ అయ్యారు మీ అందరికి కూడా స్టక్ అయ్యారా ఓకే వెరీ గుడ్ నాన్న మిన్నీ అక్క నీకు యాక్టివిటీ కనిపిస్తుందా వెరీ గుడ్ అక్షయ అభిషేక్ అజయ్ అఖిల్ మీ యాక్టివిటీ నాకు కనిపించట్లేదు వీడియో తీసి గ్రూప్ లో పెట్టండి ఓకే మీ నెట్వర్క్ చాలా స్లో ఉంది కనిపిస్తా
God bless you, Nana. Praise the Lord, Akka. Dvithyopadesha kandam, 6th adhyayam, 5th vachanam, nipurna hrudayamtonu, nipurna atmatonu, nipurna shaktitonu, nee devudaina Yehovanu preminchavalenu. Dvithyopadesha kandam, 6th adhyayam, 5th vachanam. Excellent, blessed the Lord. అక్క మరియా ఒకసారున్నారా ఎత్తుగల అత్తరు తీసుకొని యేసు పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది అక్క. తలేనా జుట్టేనా అయ్యో నవ్వుతుంది అంటే అడిగితే వచ్చు ప్రేయర్ పాయింట్ ఎక్సలెంట్ తల్లి అంతా నోట్సే ప్రేయర్ నోట్స్ అక్క ఇది ప్రేయర్ పాయింట్ ఓకే బా సూపర్ వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ థాంక్ యు నెక్స్ట్ అద్వితి అండ్ జోషి ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు జోషి నీరేరే హోంవర్క్ వా సూపర్ మమ్మీ సూపర్ గా గీసి ఇచ్చారు మీకు yes nana you shall love the lord your god with all your heart and with all your soul and with all your mind Deuteronomy, okay? Deuteronomy. God bless you, Nana. God bless you. Very good. Bye-bye. This is our prayer. This is our manchi pilandu. Very good. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Mastan Rao. The crafter. Super. Underboard. Prayer notes, Akka. Very good, Jacint. Bondi. కండవాక్యం అక్క ఒక కండవాక్యం చెప్తా అక్క చెప్తున్నా అక్క షార్ట్ లవ్ లవ్ ద లార్డ్ ద గాడ్ విత్ యూర్ థిన్ హార్ట్ అండ్ విత్ ఆల్ ద సోల్ అండ్ విత్ ఆల్ ద మైట్ డిటోనమీ 6:5 ప్రైజ్ లార్డ్ అక్క థ్యాంక్ యూ కెమెరా సెట్ చేసుకుంటావా పైన అంతా కూడా కనిపించకుండా నీ ఫేస్ మాత్రం కనిపించేటట్టు స్ట్రైట్ గా ఓకే వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు రైట్ నెక్స్ట్ ఇంకెవరు ఉండిపోయారు గబగబా చూపించేయండి ఓకే స్పాట్ లైట్ చేసిన వెంటనే ఇంకా వెయిట్ చేయొద్దు గబగబా చూపించాలి నెక్స్ట్ జోయలిన్ చేసిన అన్మ్యూట్ చేసుకున్నా ఏమైనా గీసారు అబ్బాలే గీసానన్నా ఈ జుట్టు ఇంకా బాగుంది ఎక్సలెంట్ సూపర్ 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 చెప్పన్నాను
all your soul, salt and with all your mighty. Video for this Kadam series 5. సూపర్ మీరు ఎక్సలెంట్ మీరు కూడా చక్కగా వీడియో తీసి పెట్టండి ఓకే అందరూ పెట్టాలి ఫైన్ గాడ్ బ్లెస్ యు జోయల్ అండ్ జేసన్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అంటే సెలీనా ప్రైజ్ ది లార్డ్ సెలీనా తల్లి బాగుంది సెలీనా వావ్ ఎక్సలెంట్ ఈషర్ లవ్ ద యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ డుటోనమీ 6-5 బాబా సూపర్ తల్లి ఎక్సలెంట్ ఏంటి పెట్టావు జుట్టుకి ఏం పెట్టావు బ్లాక్ పెయింట్ చేశానక్కా వావ్ రియలిస్టిక్ గా కనిపిస్తుంది సూపర్ ఎక్సలెంట్ వైట్ థ్రెడ్ చేసి బ్లాక్ పెయింట్ చేశానక్కా ఏవైనా నాలెడ్జ్ ఇచ్చాడు ఏసే నీకు మరి ఏసే నేను ఎంతగానో స్తుతిస్తున్నా నీ బట్టి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి థాంక్ యూ అక్క ప్రైజ్ నాదక్కా చక్కగా వీడియో తీసి గ్రూప్ లో పెట్టండి ఓకే అక్క ప్రైజ్ లాడక్కా Very good, Jeremiah and Shyam. Bible Sadwar prayer chesaru. Mama Reva Takka. God bless you, Tali. Bale decorate chesaru. Mama Reva Chapta Makka. Yes, ma'am. Idhar kal chepen. Deuteronomy 5. Agen. 5. Love the Lord your God with all your soul and with all your might. ఒక్కసారి చెప్తున్నామని మీరు చక్కగా చెప్పించిన పిల్లలందరితో చాలా మంది దాన్ని తప్పు చెప్తున్నారు కదా ఒకసారి అందరితో చెప్పించారు 5 times పిల్లలు డ్యూట్రానమీ ఏదేదో అంటున్నారు ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇస్ డ్యూట్రానమీ ఓకే డ్యూట్రానమీ ఫైన్ ఎవరైనా చెప్తారా డ్యూట్రానమీ అందరు 5 times చెప్దాం ఒకసారి Deuteronomy, మీ లిప్ మూమెంట్స్ చూస్తున్నా నేను డ్యూట్రానమీ ఓకే నాతో పాటు గ్రీష్మ చెప్తుంది మీ అందరి తరఫున గ్రీష్మ అన్మ్యూట్ ఓకే డ్యూట్రానమీ చెప్పండి డ్యూట్రానమీ 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 ఓకే నెక్స్ట్ జెర్మియా జెర్మియా నువ్వు చెప్తున్నా సూపర్ ఎక్సలెంట్ ఇంకెవరు చెప్తారు తప్పు చెప్పారు అద్వితి వెరీ గుడ్ భానుశ్రీ భానుప్రకాష్ చెప్పండి డ్యూట్రానమీ అనండి ఒకసారి పలకండి వాయిస్ వినిపిస్తున్నా డ్యూట్రానమీ అనండి ఒకసారి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ద్వితీయోపదేశ కాండము 6-5 అన్నా మీకు మా వాయిస్ వినపడుతుందా వినపడుతుందా చెప్పింది ఒక ఇందాక పెద్దలక్క చెప్పిన మాట వినిపించిందా పెద్దలక్క వాయిస్ వినిపించిందా మీకు ఇందాక వినపడలేదు మరొకసారి చెప్పు డ్యూట్రానమీ అనండి ఒకసారి అంతే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ స్టోరీ చేస్తారా మొత్తం లెసన్ మొత్తం గీస్తారు మొత్తం లెసన్ అంతా గీస్తారా అంటున్నా వెరీ నైస్ ఓమర్ కాక అమ్మో
Wow, wow, super. వెరీ గుడ్ అందరి ఇంట్లో జుట్టులు ఉన్నాయి బాగా వాడుతున్నారు అయితే వెరీ గుడ్ అయ్యి ఒక్క నిమిషాలు ఇంకా చూపిస్తున్నారు రిషిత ఒక్క నిమిషం ఒకసారి వాళ్ళని స్పాట్ లైట్ చేయండి ఎవరు మార్చారు భానుశ్రీ భాను ప్రకాష్ ఓకే వాళ్ళు వీడియో ఆఫ్ చేస్తారు నిశ్చిత చూపించాను అన్న వెరీ గుడ్ అక్క ప్రేయర్ చేస్తున్నా లెసన్ అక్క ఎన్ని అత్తర్ బాటిల్ గీసావు మొత్తం నింపేసా అత్తర్ బాటిల్ పేజ్ అంతా సూపర్ అక్క హోంవర్క్ అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ రిషిత చెప్పు మెమరీ వర్స్ చెప్తాను అక్క ద్వితీయ కాండము 6వ అధ్యాయం 5వ వచనం నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం నింపేసావు పేపర్ అంతా అత్తర్ బాటిల్ తబ్బబ్బబ్బ సువాసన పరిమళమే క్రీస్తు కోసం ఉండు ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు థాంక్ యు అక్క ఇంకేమైనా ఉన్నాయా చూపించడానికి నెక్స్ట్ వెళ్ళిపోవచ్చా ఎస్ అక్క ఎస్ లిల్లీ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ లిల్లీ వెరీ గుడ్ మెమరీ వర్సెస్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అక్క ఓకే వెరీ గుడ్ హోంవర్క్ అక్క బబ్బబ్బబ్బ డ్రా చేసిందేనా ఇది అవునక్క ఎవరు డ్రా చేశారు ఇప్పుడు నిజం చెప్పు నేనే డ్రా చేసుకున్నా సూపర్ ఆర్టిస్ట్ అయితే వెరీ గుడ్ మెమరీ వస్ చెప్పే ద్వితీయోపదేశ కాండం 6:5 నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ప్రైజ్ లార్డ్ అక్క గాడ్ బ్లెస్ యు తల్లి తల్లి ఈరోజు మా మమ్మీ బర్త్డే అక్క అక్కది కనిపించింది మరి అమ్మాయిది వాళ్ళ మమ్మీ తప్పకుండా పిల్లలు మరి మా అందరికి టీచర్ కదా ఇక్కడ ఓకే మరి టీచర్ అక్క గురించి మనం ప్రార్థన చేద్దాం ఓకే పిల్లలు కళ్ళు మూసుకోండి ప్రేమ గల తండ్రి హెస్ఐ మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి
ఈ సండే స్కూల్ సమయంలో మా అందరికి మీరు ఇచ్చిన గొప్ప ఆనందాన్ని బట్టి సంతోషాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డలందరూ వాళ్ళు చేసుకొచ్చిన యాక్టివిటీని బట్టి నీకు వందనాలు. అలాగే ప్రభు మరి సమయంలో సునీతని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మరి ఆ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే 9 నెలలు నువ్వు ఎంతగానో భద్రంగా కాచి కాపాడి ఉన్నావు ప్రభు. అలాగే తండ్రి మరి ఈ భూమి మీద ఉన్నట్టు ఉన్న మొదటి క్షణం నుంచి కూడా ప్రభా ఈ క్షణం వరకు కూడా నాయన నువ్వు ఎంతగా కాపుదల భద్రతలో ఉంచినా మేము చూస్తున్నాం తండ్రి. ఎటువంటి నాయన మరి అపాయము హాని కీడు తెగులు సంభవించకుండా కృప చూపించావు నాయన. అలాగే తండ్రి నువ్వు ఇచ్చిన నూతన దయా కిరీటం ఇది మాత్రమే కాదు ప్రభా తన జీవితకాలం అంతట్లో నాయన మరి దీర్ఘాషతో నింపబడి అనేక మనవి పొందుకోవటానికి కూడా మీరే సహాయం చేయండి తండ్రి. తనకి ఇచ్చిన కుటుంబాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని మీరు దీవించండి బిడ్డలిద్దరిని దీవించండి తండ్రి. మీకే స్తుతి స్తోత్రం వందనాలు ప్రభా. మరి తమ్ముని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. నాయన వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుండగా తండ్రి మీరే గొప్ప కృప చూపించి ఇంకనూ నాయన మరి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా వాళ్ళు ఫలించడానికి మీరే సహాయం చేయమని. అలాగే సునీతకి ఇచ్చినటువంటి గొప్ప సంతోషకరమైన సమయం తండ్రి బిడ్డలందరితో తను పంచుకుంటూ ఉంటుండగా తండ్రి మరి ఇది అనేక సార్లు ఈ రీతిలో ఆ బిడ్డ పాల్గొనడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు నాయన. మరి నీ వాక్యం చేత బిడ్డను ఇంకనూ బలపరచమని నీ ఆత్మతో నింపమని అడుగుచ్చు ఏసునామంలో బ్రతిమలు అడివేడి కొంచున్నాము తండ్రి. Amen. God bless you, Tali. God bless you. సకలాశీర్వాదాలకు ప్రాణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఈ సమయంలో ప్రత్యేకంగా సున్నిత కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నది మొదలు తండ్రి, నీ కృపలో 9 నెలల భద్రపరిచి భూమి మీదకి ఆ బిడ్డను నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రములు. తన ఆరోగ్యంతో అలంకరించిన తండ్రి నీకు స్తోత్రం. ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రం. తన బాల్య దినంలో నీ కృపను తోడుగా ఉంచారు, యవన దశలో నీ కృపను తోడుగా ఉంచారు. దృష్టికి కన్ను పడకుండా నీ కృపలో భద్రపరిచి తగిన సమయంలో వివాహం జరిగించి తండ్రి నీ సన్నిధిలో బిడ్డ నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం. ఒక భారీగా ఒక తల్లిగా బిడ్డను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలయ్యా. తన జీవిత దినములన్నీ కూడా నీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. నీ పరిచర్య చేయట్ల బిడ్డను ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. కుటుంబములు చక్క పెట్టుకుంటూ నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించను అన్నట్లుగా ప్రభువా నిన్ను సేవిస్తూ అనేక మందికి నిన్ను గురించి చెప్పగలిగే కృపనట్టు ధన్యత నా బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నీచ ఆశీర్వదించబడిన వారు నిత్యము ఆశీర్వదించబడిన గాక అని వాగ్దానం ఇచ్చిన తండ్రి, నీ ఆశీర్వాదాలు బిడ్డపై నింపమని అడుగుతున్నాను ప్రభువా. సంవత్సరములు జరుగుచున్న నూతన కార్యములు జరిగించువాడా, నీకే వందనములు స్థుతులు స్తోత్రములు. గత కాలంలో కష్టంలో నష్టంలో వేదనలో కన్నీటిలో నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడు ఆదరించారు, ధైర్యపరిచారు, ఓదార్చారు ప్రభా. సంతోష సమయాల్లో నువ్వు ప్రక్కనే ఉన్నావు ప్రభా. అందరి బట్టి నీకు వందనములు. నీకు నూతన సంవత్సరంలో నువ్వు మా కొరకు ఏ మేలు అయితే దాచిపెట్టినావో ఆ మేలులన్నీ ఆశీర్వాదాలను నా బిడ్డ పొందుకొని నీ కొరకు ఘనమైన సాక్షిగా నిలబట్టమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు డార్లింగ్. సూపర్ చాల్స్ నువ్వు. పేపాయింట్ అక్క. ఎక్సలెంట్, వెరీ గుడ్. నమరి వర్షత్రన్ అక్క. నీ పూర్ణ ఉద్యమంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. గీతోపదేశ కాండము 6:5. ప్రైస్ లార్డ్. మళ్ళీ చెప్పు. ఏం కాండం మళ్ళీ చెప్పు. బాగుంది చెప్పు. ఏ కారణం అయితే ఏంటక్క? ఓకే ఓకే, వెరీ గుడ్ చాల్స్. చెప్పనా బంగారం? ద్వితీయోపదేశ కాండము నా వెనక చెప్పు. ద్వితీయోపదేశ కాండము చాలు. కంట సోదన చెప్పడం ఒక ఇది అంటే రిఫరెన్స్ చెప్పడం కూడా ఒక ఇది. నెక్స్ట్ ఇంకెవరు మిగిలిపోయారు హోంవర్క్ చూపించడానికి? జాయ్ ఉన్నాడు, స్టేసీ కూడా చూపించలేదు. తర్వాత ఇంకా ఉన్నారు కొంతమంది పిల్లలు. చూపించలేదు
సూపర్ వెరీ గుడ్ ప్రవీణ మంచి ఆర్టిస్ట్ దాక్కున్నా ఇన్ని రోజులు కమాన్ నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ద్వితీయ ఉపదేశ కాండం 6:5 ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు ప్రవీణ వెరీ గుడ్ నెక్స్ట్ ప్రణయ్ అన్మ్యూట్ చేసుకో అసలు చేస్తే ఎంత అందం వచ్చింది తెలుసు దానికి నీ పూర్ణ హృదయంతోనో నీ పూర్ణ ఆత్మతోనో నీ పూర్ణ శక్తితోనో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ప్రేజడాక నా మీద కోపం మీద ఉన్నావా ఏంటి కోపంగా ఉన్నావా కోపంగా లేదా ఓకే ఓకే ఎవరు చేశారు యాక్టివిటీ నువ్వే చేసావా బాబు సూపర్ వెరీ గుడ్ ప్రణయ్ నీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి బయట పెట్టు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ బాగుంది వెరీ గుడ్ ఆగాగు అన్మ్యూట్ చేసుకో అయ్యో అక్క శ్యామక్క చాలా పిల్లలు మిగిలిపోయారు టైం చూస్తే 4 నిమిషాలే ఉంది You shall love your Lord with all your heart, with all your soul, with all your mind. Deuteronomy 6:5. Praise Lord. God bless you. Praise the Lord. Okay, 5:30 వరకు చూస్తాను ఆ తర్వాత మీరు ఉండండి ఎవరైతే హోంవర్క్స్ అవ్వలేదో తర్వాత లెసన్ అయినా కూడా చూసుకుందాం రైట్ ఓకే అండ్ మీరు చూసుకో గ్రీష్మ తల్లి ప్రైస్ ది లార్డ్ నేను ఖ్యాతికి మొన్న మరి గ్రీష్మతో పాట పాడలేదు కదా నిద్రపోయాడు కదా టైంకి అయినా సరే గ్రీష్మకి మాత్రం వచ్చి కాదు ఖ్యాతికి మాత్రం ఇచ్చేద్దాం అనుకుంటున్నా అక్క నెక్స్ట్ ఎవరెవరు వాళ్ళ అక్క జ్యోతి ఉంది కదా జ్యోతి ఖ్యాతి కలిసి పాడతారు జ్యోతి జ్యోతి వేరు ఖ్యాతి ఇక్కడ కదా అదే వాళ్ళిద్దరు కలిసి పాడినప్పుడు ఇద్దరికి ఖ్యాతికి కార్ ఓకే కార్ వచ్చేసింది ఖ్యాతి చిన్నోడు కదా పాప మీరు ఈ 2 రోజుల్లో కూడా చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటాడేమో అనుకుంటున్నా ఖ్యాతి ఇది నీకే కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఇప్పుడే ఈ అని ఇచ్చాడా సార్ బాగుంది నాన్న నువ్వేం చేస్తున్నావుతో నీ దేవుడేలు ప్రేమింపగలను ద్వితీయోపదేశ కాండము 6:5 గాడ్ బ్లెస్ యూ ఖ్యాతి బా గ్రీష్మ ఇంట్లో ఉన్న తలంత తీసుకొచ్చి పెట్టావా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ తల్లి బాగుంది ఊడిపోయిన తలని భలే ఉపయోగించావు ఇంకా శ్రేష్ట ఓకే శ్రేష్టతో ఆపుదాం తర్వాత లెసన్ అయిపోయినాక మీరు అందరూ ఉంటే చూస్తాను రైట్ నా పేరు శ్రేష్ట సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను నేను ఇప్పుడు మెమరీస్ చెప్తా నేర్చుకున్నాను ఎక్కడున్నా అమ్మా ఏ ఊర్లో ఉంటున్నా నువ్వు హైదరాబాద్ నేను ఎవరు నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ చికిత ఫ్రెండ్ అంటే చికిత రిలేటివ్స్ సుహాన రిలేటివ్స్ సుహాన మదర్ చెప్పారు ఆంటీ చెప్పారు జాయిన్ అవ్వమని అందుకే జాయిన్ అయ్యి నువ్వు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావు తల్లి ఈ రోజు వచ్చావు కదా కొత్తగా
Okay, welcome to Kids Club. Okay, LWNKG team welcomes you with all our heart. Okay, tell you more. Undal ankunna homeworks time ki cheyal ankunna prayer points anni telusukol ankunna mari. Okay, manni WhatsApp number ichcheyama group lo add chestanu. Chat box open chestanu, chat cheseledante. Okay. ఓకే చాట్ లో పెట్టు ఇట్లా ఓపెన్ గా వదిలే గాని ఓకేనా హా సరే ఒకసారి వెల్కమ్ క్లాస్ కొట్టేద్దామా పిల్లలు 1 2 1 2 3 కొడదామా 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 ఓకేనా హార్టీ వెల్కమ్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ గాడ్ బ్లెస్ యు You shall love the Lord your God with all your heart, with all your soul, and with all your strength. Deuteronomy 6:5. వచ్చినా వెంటనే నేర్చుకున్నావు తల్లి, వెరీ గుడ్. అందరు చూసి నేర్చుకోండి, మెమరీ వర్స్ కూడా నేర్చుకోలేని వాళ్ళు అందరు నేర్చుకున్నారు అనుకోండి, బట్ వెరీ గుడ్ శ్రేష్ట, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మిగతా వాళ్ళది తర్వాత లెసన్ అయిపోయినాక, లార్డ్స్ ప్రేయర్ కూడా అయిపోయినాక, బెనిడిక్షన్ కూడా అయిపోయినాక ఉంటే చూస్తాను. ఓకే హలో మేడం. ఓకే అక్క, అక్క చిన్న మాట సరేనా, మనకి రాబోతుంది ఏంటి పిల్లలు, జూన్ ఫస్ట్ రాబోతుంది కదా. ఎప్పుడు పడింది? ట్యూస్డే, జూన్ ఫస్ట్ ట్యూస్డే. ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది కదా మనకి, కిడ్స్ టైం ప్రోగ్రామ్ ఉంది కదా పిల్లలు, మీకు అందరు గుర్తుందా గుర్తులేదా? ఓకే అందరికి గుర్తుంది కదా, మరి కిడ్స్ టైం ప్రోగ్రామ్ లో ఎవరు చేస్తారు? టీచర్స్ చేస్తారా, కిడ్స్ చేస్తారా? ఒక్కొక్కళ్ళు కదా చేస్తా ఉంటారు కదా. అయితే ఈ సమయంలో ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో మరి చెప్తా చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ రోజు రోహిణి వచ్చిందా? ఓకే ఈ రోజు రోహిణి ఆబ్సెంట్ అయింది, కానీ రోహిణి వస్తుంది కదా, ఇన్ఫర్మేషన్ ఇస్తారు మిన్నీ అక్క, ప్రజ్వలకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు చెప్తుంది. ఏంటమ్మా కెలోటాకి వెళ్ళింది? ఓకే వదిలే, అయిపోతారు శ్యామల. ఓకే రోహిణితో మనం మాట్లాడదాం పరిచయం సరేనా. నెక్స్ట్ ఎవరంటే గ్రీష్మ. గ్రీష్మ కూడా లెసన్ చెప్పడానికి సిద్ధపడాలి. ఎవరు? రోహిణి, గ్రీష్మ, వీళ్ళిద్దరు కొరకు మీరు అందరు కూడా ప్రేయర్ చేయండి పిల్లలు. గ్రీష్మ ఉన్నావా? ఓకే అక్క ప్రజలక్క గ్రీష్మ, వెరీ గుడ్, వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యు. మరి చక్కగా నీకు ఇష్టమైన నచ్చిన బాగా వచ్చింది నేను చెప్పగలను అనుకున్న లెసన్ ప్రిపేర్ అయిపో. నీకు ఏదైనా సలహాలు కావాలంటే ఇట్లా సామాన్లు ఉన్నారు, ఎవరినైనా నువ్వు అడగచ్చు, ఎవరైనా నీకు చెప్తారు. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ నాన్న, వండర్ఫుల్. సరే మరి ఇప్పుడు రివ్యూ గేమ్ ఆడడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? మిన్ని అక్క భానుశ్రీ, భానుప్రకాష్ ఎక్కడున్నారు? ఉన్నారు ఇద్దరు, భానుశ్రీ భానుప్రకాష్ రివ్యూ గేమ్ ఆడించడానికి వాళ్ళు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. మరి ఇద్దరు కూడా అక్క రోహిణి అక్క లెసన్ చెప్పిన తర్వాత, గ్రీష్మ లెసన్ చెప్పిన తర్వాత మీరు ఇద్దరు కూడా మరి రివ్యూ గేమ్ ఆడించాలి సరేనా. అందుకు సిద్ధంగా ఉన్నారా మీరు? థమ్స్ అప్ చూపించండి. ఓకే మనం స్లో చేయకూడదు, ఫాస్ట్ చేయాలి. ఓకే ఓకేనా, వెరీ గుడ్, ప్రార్థనా పూర్వకంగా మీరు సిద్ధపడండి. ఓకే మరి యాక్టివిటీ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అని అంటే ఎవరు సిద్ధంగా ఉన్నారు? మరి బ్లెస్ అక్క, బ్లెస్ అక్క ఒక యాక్టివిటీ చేయడానికి బ్లెస్ అక్క రెడీగా ఉన్నారు. లెసన్ రోహిణి, గ్రీష్మ. ఓకే నాన్న, ఓకే రివ్యూ గేమ్ భానుప్రకాష్ అండ్ భానుశ్రీ, యాక్టివిటీ బ్లెక్స్ అక్క. మరి ఇంకా ఎవరు ఉన్నారంటే యాక్షన్ సాంగ్ చేయడానికి ఎవరు చేస్తున్నారంటే సుహాన అండ్ సుజయ్ ఎక్కడున్నారు? ఉన్నారా పిల్లలు? సుహాన ఉన్నారా లేరా? ప్రజలక్క మీకు నచ్చిన యాక్షన్ సాంగ్ చేయండి పిల్లలు,
మీకు సపోర్ట్ ఏమైనా కావాలని ప్రజలకు ఉన్నారు, మీ నీయక్కు ఉన్నారు, నేను కూడా మనందరం మేము అందరం ఉన్నా మీకు ఏ విషయంలో అయినా సపోర్ట్ చేయడానికి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. అయితే ఒక స్పెషల్ సాంగ్ పాడడానికి ఎవరు మిమ్మల్ని సుహాన్ అక్క సహానా. ఓకే, ఒక స్పెషల్ సాంగ్ పాడడానికి సహానా ఉన్నారా? సహానా థమ్స్ అప్ చూపిస్తావా? ఎక్కడ? హలో సహానా, మరి స్పెషల్ సాంగ్ పాడతావా? ఈ థమ్స్ అప్ చూపించు. ఎప్పుడు వీళ్ళందరూ కూడా ఎప్పుడు చేయాలి ఈ ప్రోగ్రామ్? ఎప్పుడు అంటే ట్యూస్డే జూన్ ఫస్ట్ కిడ్స్ టైం కాబట్టి ఆ రోజు మీరు అందరు కూడా చక్కగా సిద్ధపడి కలర్ఫుల్ గా బటర్ఫ్లైస్ లాగా మీరు అందరు కూడా రావాలి. ఓకేనా? ఆ రోజు మీరు అందరు కూడా అనాలి పిల్లలు. ఓకే, మెరుస్తూ ఉండాలి చక్కగా, అలా మీకు ఇష్టమైన పద్ధతిలో చక్కగా రెడీ అయిపోయి వచ్చేసాయండి పిల్లలు. ఆ రోజు కిడ్స్ టైమ్ లో ఎంజాయ్ చేసేద్దాం, ఇంకా చాలా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఓవర్ టు ప్రజ్వల్ అక్క, మినీ అక్క. ఎవరు ఈ రోజు లెసన్? కృపాక ఉన్నారు కదా, కృపాక గురించి మనందరం కూడా ప్రేయర్ చేద్దాం. చిన్ని పాప జెస్సీ ఉంది, మనందరితో పాటు సండే స్కూల్ కి వస్తా ఉంది, ఇంకొక చిన్ని బాబు కూడా తొందరలో రాబోతున్నాడు కాబట్టి పిల్లలు మీరందరూ కూడా రాబోయే చిన్ని బాబు గురించి అక్క గురించి కూడా మీరందరూ ప్రేయర్ చేయండి. ఓవర్ టు కృపాక. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఓకే పిల్లలు, అందరు హ్యాపీగా ఉన్నారా? ఓకే, జూన్ ఫస్ట్ కి అందరు ప్రిపేర్ అవ్వండి. మరి అయితే ఈరోజు మనం లెసన్ చెప్పుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాము. నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ లెసన్ స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా? ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయం నుంచి ఇంతవరకు తోడుగా ఉన్నారు, అనుదినం నీ సన్నిధిలో చేరి నీ బిడ్డని వాక్యాన్ని ఎంతో నేర్చుకుంటూ ఉన్నారు. ఆ బిడ్డకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభువా. వచ్చిన పిల్లలందరినీ కూడా దీవించండి, ముఖ్యంగా ఈ దినాన మా అందరితో మీరు మాట్లాడండి, అందరికి వినే మనసు ఇవ్వండి, ఎవరికి ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీ సహాయం సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది ఉన్న పొమ్మలు ప్రభుని శక్తి కలిగిన నామంలో అడిగి బతుకున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈ రోజు మనం యేసుతో ప్రయాణం అనే విషయాన్ని ఈరోజు మనం లెసన్ చెప్తున్నాం. మనము రోజులో లేకపోతే మనం చాలా సార్లు చాలా మందితో ప్రయాణం చేస్తూ ఉంటాం కదా. ఎవరితో మనం ప్రయాణం చేస్తాం ఎక్కువగా? మన పేరెంట్స్తో, లేకపోతే మన ఫ్రెండ్స్తో మనం ఎక్కువగా జర్నీ చేస్తూ ఉంటాము. ఇంకా మన రిలేటివ్స్తో కూడా మనము జర్నీ చేస్తూ ఉంటాం. ఇంకా వేటిలో మనం జర్నీ చేస్తుంటాము, బస్సులో ఎక్కుంటాం అందరము, ఇంకా కారులో వెళ్ళుంటాము. విమానంలో ఎవరైనా ఎక్కారా? ఎవరైనా ఫ్లైట్ ఎక్కారా? సరే, ఎవరైనా పడవ ఎక్కారా? నీళ్ళల్లో పడవ ఎంతమంది చూసారు? చూసారా? చాలా బాగుంటుంది కదా పడవ ప్రయాణం. బాగుంటుంది, షిప్ చాలా మంది ఎక్కారు. ఓకే, ఈరోజు మనం ఏసీతో ప్రయాణం అనే విషయాన్ని గురించి చెప్పుకుందాం. అంటే మనం లైఫ్ లాంగ్ ఏసయ్యతో మనం ప్రయాణం చేస్తే మనము సరైన గమ్యానికి మనము చేరగలం కదా. ఒక్కొక్కసారి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక బాబు అంట, ఒక చిన్న బాబు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో వింటున్నారు అందరూ. ఒక చిన్న బాబు అంట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో ఊరికి వెళ్తూ ఉన్నాడంట. దేంట్లో వెళ్తూ ఉన్నాడంటే ట్రైన్ లో. ఎంతమంది ఎక్కారు ట్రైన్? చూసారా ట్రైన్ ఎన్ని బోగీలు ఉంటాయి దానికి? లెక్క పెట్టారు ఎప్పుడైనా? ఎప్పుడైనా లెక్క పెట్టారా? చాలా ఉంటాయి కదా, కొన్నిటికి 20 ఉంటాయి, కొన్నిటికి 40 ఉంటాయి, చాలా బోగీలు ఉంటాయి. అయితే ఆ బాబు రోజు వేసవి సెలవులు వచ్చినప్పుడల్లా, హాలిడేస్ వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అయినా దేంట్లో వెళ్ళేవాడు అని చెప్పుకున్నా?
ట్రైన్ లో వెళ్ళేవాడు. ట్రైన్ లో వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులు ఉండేసి మళ్ళీ అదే ట్రైన్ లో ఇంటికి వచ్చేసేవాడు. ఈసారి సెలవులకి ఏమైందంటే వాళ్ళ నాన్నతో ఈ మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నాన్న ఈసారి నేను పెద్దోడిని అయిపోయాను కాబట్టి ఈసారి నేను ఒక్కడనే వెళ్తాను అని చెప్తాడంట. ఏమంటాడు, నేను పెద్దోడిని అయిపోయాను కదా, నేను ఈసారి ఒక్కడనే వెళ్తాను అంటాడంట. వాళ్ళ నాన్న వాళ్ళు కొంచెం ఆలోచించి సరే అని చెప్పి ఈసారి సెలవులకి బాబుని ఒక్కటే తీసుకెళ్దామని చెప్పి బాబుని స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కించి ఆ సీట్ లో కూర్చోబెట్టి ట్రైన్ బయలుదేరే అన్ని జాగ్రత్తలు చెప్తా ఉంటారంట. ఇంకా జాగ్రత్తగా ఉండు, పలానా విషయంలో సహాయం జాగ్రత్తగా ఉండు, భయపడద్దు అన్ని చెప్తా ఉంటారు. బాబాయ్ ఏమంటే, నాకు అన్ని తెలుసు, నువ్వు చాలా సార్లు చెప్పారు అని చెప్పి విసుక్కుంటూ ట్రైన్ బయలుదేరుతూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఒక చిన్న స్లిప్ వాళ్ళ బాబు జోబీలో పెడతాడంట. ఏం పెడతాడు, చిన్న స్లిప్ అనేది, కబకబా నీకు ఎప్పుడైనా భయం వేసినప్పుడు వెంటనే ఈ స్లిప్ లో ఉన్నది చదువుకో అని చెప్పి ఆ బాబు జోబీలో పెట్టేసి వాళ్ళ నాన్న బాయ్ చెప్పేసి బాబు ట్రైన్ బయలుదేరది. వచ్చేపటికి బాబు కూడా సీట్ లో కూర్చున్నాడు, అంతా చూస్తా ఉన్నాడు, కిటికీలో కూర్చున్నాడు, బయట చూస్తా ఉన్నాడు. లోపల చూస్తే చాలా మంది ఉన్నారు, అందరు తెలియని వ్యక్తులే. కొంతమంది కోపంగా ఉన్నారు, ఒక ఆయన అయితే ఆయన బాబు వైపే చూస్తున్నాడంట. బాబుకి ఒక్కసారిగా భయం వేసిపోయిందంట. ఎవరు తెలియని వాళ్ళు, ఆ రైలు వేగానికి బాబుకి కడుపు నొప్పి వచ్చేసిందంట, బాగా పొట్టలో నొప్పి వచ్చేసిందంట. బాబు బాధపడతా ఉన్నాడు, ఒక్కసారిగా పక్కన ఎవరు లేరు, నాతో ఎవరు లేరు అన్న భయాన్ని వెంటనే వచ్చేసరికి గుండె వేగంగా కొట్టుకుంటుందంట కదా. మనకు భయం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, మన హార్ట్ బీట్ కూడా ఎక్కువైపోతా ఉంటది కదా, గుండె వేగం కొట్టుకుంటుంది. ఆ సమయంలో వెంటనే ఆ సీట్ లో బాగా ముడుక్కుపోయాడంట. వెంటనే ముడుక్కొని కూర్చొని అప్పుడు కంట్లో నీళ్ళు వస్తా ఉన్నాయంట, నీళ్ళు ఎడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వాళ్ళ నాన్న ఇచ్చిన స్లిప్ గుర్తొచ్చిందంట. వెంటనే ఆ జోబిలో ఉన్న స్లిప్ తీసి ఆ స్లిప్ లో ఉన్నది చదివాడంట. ఏముంది అంటే ఆ స్లిప్ లో, భయపడద్దు, నేను నీ వెనక బోగిలో కూర్చో ఉన్నాను అన్నాడంట. ఏమన్నాడు ఆ స్లిప్ లో, ఏముంది, నువ్వేం భయపడద్దు, నీ వెనక బోగిలోనే నేను ఉన్నాను అని చెప్పాడు. వెంటనే ఆ బాబుకి బోళ్ళంత ధైర్యం వచ్చేసిందంట, మా నాన్న నా దగ్గరే ఉన్నాడు, వెనక బోగిలో ఉన్నాడు, ఇంకా కడుపు నొప్పి లేదంట, ఇంకా భయం లేదంట, ఫ్రీగా హ్యాపీగా కూర్చోన్నాడు. అలానే మన లైఫ్ లో కూడా చాలా భయాలు వస్తా ఉంటాయి. మనం చాలా విషయాల్లో భయపడిపోతాం కదా, కొన్నిసార్లు పేరెంట్స్ లేనప్పుడు, కొన్నిసార్లు ఏదన్నా బల్లిని చూసినప్పుడు చాలా భయపడిపోతా ఉంటాం. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉండేవాడు ఎవరు, ఏసయ్య ఒక్కరే. ఓకేనా పిల్లలు, ఈరోజు మనం యేసుతో ప్రయాణం అనే విషయాన్ని ఈరోజు మనం చెప్పుకున్నాం. మనం లాస్ట్ లెసన్ ఏం చెప్పుకున్నాము గుర్తుందా పిల్లలు, లాస్ట్ లెసన్ ఏం చెప్పుకున్నాం గుర్తొచ్చిద్దా, లెసను గుర్తొచ్చిద్దా? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, వాళ్ళల్లో ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చి థ్యాంక్స్ చెప్తారు కదా, అవును కదా. మనం కూడా మన లైఫ్ లో ఏసయ్య చాలా విషయాల్లో మనకి హెల్ప్ చేశాడు. మనము ఏం చేయాలంటే ఆ ఒక్కడి వల్ల మనము ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. అలా థ్యాంక్స్ చెప్పినప్పుడు ఏసయ్య మనల్ని బట్టి చాలా సంతోషిస్తాడు. ఏ విషయాల్లో మనం ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలని తెలుసుకున్నాము, సాల్వేషన్ అంటే ఏసయ్య మనల్ని ప్రాణం పోయేంతగా ప్రేమించాడు కాబట్టి ఏసయ్య మనకిచ్చిన రక్షణను బట్టి ఏసయ్యని మనము థ్యాంక్స్ చెప్పాలి. అలానే మార్నింగ్ లేచినప్పుడు, అలానే నైట్ పడుకున్నప్పుడు కూడా ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. అలానే మనము ఊరికి వెళ్తున్నప్పుడు, స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ప్రేయర్ చేసుకుంటాము, అలానే తిరిగి వచ్చిన తర్వాత కూడా వెంటనే మనం ఏం చేయాలి, ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. అలానే ఇంకా ఏమేమి నేర్చుకున్నాం, మనము కొత్త డ్రెస్సెస్ కొన్నామా, లేకపోతే కొత్త వస్తువులు కొన్నామా, కొత్త ఇల్లు కొన్నామా, ఏది కొన్నా కానీ మనం ఏసైకి ఏం చెప్పాలని నేర్చుకున్నాము, ఏ వస్తువు కొన్నా ఏసైకి మనము థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా లాస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాము, హ్యాపీగా ఉన్నా మనము ఏసైకి అచ్చిన సంతోషాన్ని బట్టి ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి. అలానే బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఆ పరిస్థితిని బట్టి ఏసైకి మనము థ్యాంక్స్ చెప్పాలి. ఓకే పిల్లలు, లాస్ట్ లెసన్ గుర్తుంది కదా, మనము ఏసఐకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉన్నప్పుడు అది ఏసఐకి చాలా ఇష్టం. నెక్స్ట్ ఈ రోజు మనం ఏం తెలుసుకున్నామంటే, ఏసయ్య సముద్రం, గాలి సముద్రాన్ని, ఒక పెద్ద తుఫాన్ని ఆపివేసిన యొక్క సన్నివేశాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. మార్కు సువార్త 4:35-41 వరకు, వాటిలో 39 చదువుకున్నాం. మార్కు సువార్త ఎన్నో గాస్పల్ అది, సెకండ్ గాస్పల్ కదా మార్కు సువార్త, కొత్త నిబంధనలో 2వ పుస్తకం.
ఓకేనా, దాంట్లో 39వ వచనం, 4వ అధ్యాయము 39వ వచనం. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అన్నగి మిక్కిలి నిమ్మలమాయను. ఓకేనా పిల్లలు, ఏసయ్య ఏం చేశాడంటే ఒక పెద్ద ఒక పడవలో, నెక్స్ట్ మనం చూసుకుంటే ఏసయ్య చాలా మందికి చాలా బోధలు ప్రకటిస్తా ఉంటాడు. చాలా బోధలు అంటే వాళ్ళకి అర్థం కాలేదని అడిగామనుకో, మన కొన్ని విషయాల్లో మనకు అర్థం కాదు, మళ్ళీ అడిగితే విసుక్కుంటారు. కానీ ఏసయ్యని ఎన్నిసార్లు అడిగినా కానీ ఏసయ్య విసుక్కోకుండా అందరికీ కూడా ఉపమానాలుగా ఉదాహరణలు చెప్తూ అందరికీ వివరంగా చెప్తూ ఉంటాడు. అక్కడికి చిన్నపిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, ఏసయ్య చెప్పే బోధ అందరికీ అర్థమవుతా ఉంటది. అలానే ఏసయ్య బోధ ముగించుకొని తన శిష్యులతో చెప్తాడు, మనము అవతల ఒడ్డులకి వెళ్తాము అంటాడు. ఏసయ్య ఏమంటాడు, అవతల ఒడ్డుకి వెళ్ళాలి అంటే మధ్యలో ఏముంది, ఒక పెద్ద సముద్రం ఉంటుంది పిల్లలు. అయితే అప్పుడు కాలంలో ఏసయ్య జీవిస్తున్న కాలంలో ఎక్కువ పడవలో ప్రయాణం చేసేవారు. శిష్యులతో పాటు ఏసయ్య ఏమంటాడంటే అవతల ఒడ్డుకి వెళ్దాం అంటాడు. వెంటనే ఏసయ్య ఏసయ్య శిష్యులు కూడా అక్కడున్న పడవకి ఎక్కడికి వెళ్తారు, అవతలి వడ్డీకి వెళ్దామని ప్రయాణం చేస్తా ఉంటారు. చాలా బాగుంటుంది వాతావరణం, ఏసయ్య కూడా పడవలో కూర్చుంటాడు కదా, వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటది. అలానే ఏసయ్య వాళ్ళ పడవలో ఉన్నాడు కాబట్టి గొప్ప క్షేమం కదా, ఆ పడవ వెనక ఇంకా చాలా పడవలు వస్తూ ఉన్నాయంట. అలానే మన హృదయంలో కూడా ఎవరిని చేర్చుకోవాలి, మనం చాలాసార్లు వినుంటా ఉంటాం కదా, మన హృదయంలోనికి ఎవరిని పిలవాలి, ఏసయ్యని పిలవాలి. ఏసయ్య మనతో ఉన్నప్పుడు, ఏసయ్య మనతో ప్రయాణం చేసినప్పుడు మనకి ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా ఎంత భయాలు వచ్చినా మనకి ఏం కాదు. అలా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు పిల్లలు. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఏసయ్య బోధ చేస్తాడు కదా, అప్పుడు బోధ చాలా సేపు చేస్తుంటాడు కాబట్టి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని ఓడ యొక్క పడవ యొక్క అమరమున తలవాల్చుకొని నిద్రపోతా ఉంటాడు. ఒక రోజంతా పనిచేసే కంటే కూడా ఒక గంట లేకపోతే 2 గంటలు ఒక స్పీచ్ ఇచ్చామనుకో ఎక్కువ ఎనర్జీ ఖర్చు అయిపోతా ఉంటది. మనకు తెలుసో తెలియదు కానీ ఎక్కువ మనం మాట్లాడినా ఎక్కువ ఎనర్జీ ఖర్చు అయిపోతా ఉంటది. కాబట్టి ఏసయ్య చాలా మందికి చెప్పి బోధ చేశాడు కాబట్టి కొంచెం సేపు పడుకుందామని పడవలో అమరమన కొంచెం సేపు నిద్రపోతా ఉంటాడు. ఆ సమయంలో ఏమవుతుందంటే పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది. ఏమొస్తుంది, మీరు ఎప్పుడైనా తుఫాన్ చూసారా ఎలా ఉంటది, ఉరుములు మెరుపులు ఇంకా పెద్ద గాలి వాన. అసలు బయటికి వెళ్ళాలంటే కూడా మనకి చాలా భయం వేసిపోతా ఉంటది కదా, మన ఇంట్లో ఉన్న భయం. అమ్మో చిన్నప్పుడు అయితే నేను ఎక్కువ భయపడిపోయేదాన్ని, అమ్మో ఏసయ్య రాకుండా వచ్చేస్తుందేమో, నేను ఇంకా దేవుని నమ్ముకోలేదని. దేవుని నమ్ముకున్న తర్వాత నాకు కొన్నంత ధైర్యం, ఇప్పుడు మనం చనిపోయినా ఏసయ్య దగ్గరికి వెళ్తాము అని. ఆ సమయంలో గురుములు మెరుపులు చాలా గంభీరంగా ఉంటది అనమాట, శిష్యులందరూ కూడా భయపడిపోతా ఉంటారు. అలల వల్ల ఆ నీళ్ళన్నీ కూడా పడవలోకి వచ్చేస్తాయి పిల్లలు. ఏమవుతుంది, అలలన్నీ కూడా ఆ నీళ్ళన్నీ కూడా పడవలోకి రావడం వల్ల ఆ పడవంతా మునిగిపోతా ఉంటది. వాళ్ళకి శిష్యులకి చాలా భయం వేసిపోతా ఉంటది. ఆ భయం వేస్తున్న సమయంలో వాళ్ళు వెంటనే ఏమనుకుంటారంటే వెంటనే ఏసయ్య దగ్గరికి వెళ్తారు. ఏసయ్య ఏసయ్య మేము నశించిపోతా ఉన్నాం, బయట పెద్ద తుఫాన్ వస్తుంది, పెద్ద ఉరుములు, నీళ్ళన్నీ కూడా పడవలోకి వచ్చేసాయి, మేము ఏం చేయాలి, లే మేము నశించిపోతున్నాము అని అన్నప్పుడు వెంటనే ఏసయ్య దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఏసయ్య బయటకు వచ్చి పరిస్థితి అంతా చూస్తాడు. చూసి వెంటనే గాలిని గద్దిస్తాడంట. గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండు అని సముద్రం అంతా అంటాడంట. అర్థమైందా, ఏమన్నాడు ఏసయ్య, గాలిని గద్దించాడు, వెంటనే నిశ్శబ్దమై ఊరకుండు అనగానే ఏసయ్య మాటకి వెంటనే ఆ సముద్రము ఆ గాలి ఆ వాన అన్ని కూడా ఏసయ్య మాట విన్నాయి పిల్లలు. వెంటనే ఆ గాలంతా లేదు, సముద్రం నిమ్మలమైపోయింది, అలలు లేవు, చాలా ప్రశాంతంగా ఉంది పిల్లలు కదా. అలానే ఏసయ్య మాట విన్నాయి. మనం అంటే వింటాయా, ఎప్పుడైనా వాన వస్తుంది వాన ఆగిపో అంటే మన మాట వింటాయా, కాదు. ఎందుకని అంటే ఏసయ్య సృష్టికర్త, ఏసయ్య ఈ లోకంలో ప్రతి సృష్టిని చేశాడు. ఆకాశం కలుగాక అంటే కలిగింది, ఈ లోకంలో ప్రతీది కూడా ఏసయ్య మాట ద్వారా కలిగింది. కాబట్టి ఈ గాలి సముద్రం ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా ఏసయ్య మాట
విన్నాయి పిల్లలు. కాబట్టి మనోజ్ కూడా వాటన్నిటికంటే ఎక్కువగా మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఎలా అంటే యేసయ్య తన స్వరూపంలో తన చేతులతో మనల్ని చేసుకున్నాడు కదా. మనం కూడా యేసయ్య చెప్పే ప్రతి మాట మనము వినాలి, యేసయ్య మాటకి లోబడ్డాలి కదా. పడవలో యేసయ్య శిష్యులు ఏం ఎవరిని చేర్చుకున్నారు? యేసయ్యని చేర్చుకోవడం వల్ల గొప్ప తుఫాన్ వచ్చినా వాళ్ళకి చాలా ప్రశాంతత వచ్చింది, చాలా ధైర్యం వచ్చింది కదా. వాళ్ళు చాలా ధైర్యంగా చాలా అనుకుంటారన్నమాట మనసులో, ఈయన ఎంత గొప్ప దేవుడో. చాలా వరకు యేసయ్య చేసిన గొప్ప కార్యాలు చూసారు, కానీ ఈ ప్రకృతి కూడా ఈ గాలి సముద్రం కూడా ఈయన మాట వింటాయని భయపడిపోతారు. అప్పుడు వాళ్ళకి యేసయ్య మీద మరింత నమ్మకము వస్తుంది. అలానే మన జీవితాల్లో కూడా యేసయ్యని మన హృదయంలో ఉంచుకోవాలి. యేసయ్య నాతో ఉండండి, మనం ఎక్కడైనా ఒంటరిగా ఉన్నామా ఇంట్లో, లేకపోతే జర్నీస్ లో ఒక్కరమే వెళ్తూ ఉన్నామా, మనం ఒక కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రేయర్ యేసయ్య నాతో ఎవ్వరున్నా లేకపోయినా మీరు నాతో ఉండండి యేసయ్య అని మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు యేసయ్య మనతో ఉంటాడు లైఫ్ లాంగ్ అంటాడు కదా. సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, లైఫ్ లాంగ్ యేసయ్య మనతో ఉంటాడు. ఎన్ని తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినా యేసయ్య మనకి సహాయం చేస్తాడు పిల్లలు. అలానే నా విషయంలో ఒక మూడు సాక్ష్యాలు మీతో చెప్పాలనుకుంటున్నాము. నాకు చిన్న పాప ఉంది, జెస్సీ పాప ఆ పాపకి 10th month లో ఫిట్స్ వచ్చింది, ఫీవర్ వచ్చి ఫిట్స్ వచ్చింది. ఆ మందేస్తూ ఉన్నాము పాపకి, ఫిట్స్ అని తెలీదు. వెంటనే పాప ఏమైపోయిందంటే స్ట్రక్ అయిపోయింది, కళ్ళు అలానే చూస్తా ఉంది, ఇంకా ఏం మాట్లాడట్లేదు, మందు మింగట్లేదు, పాలు తాగట్లేదు, నీళ్ళు తాగట్లేదు, కాళ్ళు చేతులు ఏం ఆడట్లా. నేను చాలా భయపడిపోయాను, అసలు ఇంకా పాప ఏమైపోయిందో, అసలు ఉందా లేదా. ఆ సమయంలో పాప వాళ్ళు నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు. వెంటనే డాక్టర్స్ చూసి ఇది ఒక రకమైన ఫిట్స్, ఇలానే స్టక్ అయిపోతారు, ఏం కాదని చెప్పి ఒక ఇంజెక్షన్ వేసి ఒక 1 week వరకు యాంటీబయాటిక్ పడ్డాను. అని ఈ మధ్య 1 week ముందు ఒక ఇట్లానే పాపకి వ్యాక్సిన్ వేశారు. ఉదయం మందేసమో సాయంత్రం వేసే లోపల పాపకి ఫీవర్ ఫుల్ ఫీవర్ వచ్చేసి ఫీవర్ లో ఫిట్స్ వచ్చేసింది. ఇట్లానే బాగా యాక్టివ్ గా ఉన్న పాప ఒక్కసారిగా స్టక్ అయిపోయింది, చేతులన్నీ బిగించేసింది, గుట్టక మింగట్లేదు, అలానే చూస్తుంది, చాలా భయం వేసిపోయింది. ఆ సమయంలో ఇంకా అక్క వాళ్ళకి అమ్మ వాళ్ళందరికి ఫోన్ చేసాం, ప్రేయర్ చేయండి ఇలా పాపకి ఇలా అయిపోయింది అన్నప్పుడు వెంటనే శ్యామలక్కకు మెసేజ్ పెట్టాను, యేసయ్య మనల్ని విడువడు, తన బిడ్డలను విడువడు అన్న మాట ధైర్యం వచ్చింది. అలానే వాక్యం వస్తున్నప్పుడు మనం ఏది భయపడతామో అదే వస్తుంది అంట, కానీ యెహోవా అన్న నమ్మిక ఉంచేవారు సురక్షితంగా ఉందరు అన్న వాక్యం గుర్తొచ్చింది అనమాట. వెంటనే ప్రభువా మీరు మాతో ఉండండి, నేను చేసిన తప్పులు ఏమన్నా అంటే క్షమించండి, పాపకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అన్నప్పుడు వెంటనే ఆ రాత్రి కాలంలో నైట్ అంతా హాస్పిటల్లో ఉన్నాము. దేవుడు పాపకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, ఇప్పుడు పాప బాగా యాక్టివ్గా ఉంది. అలానే మన జీవితాల్లో కూడా మన ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా కొన్నిసార్లు భయపడిపోతా ఉంటాం. యేసయ్య అంతా అన్నాడు కదా, సదాకాలం నేను ఇద్దరు ఉంటాను, యేసయ్య తన బిడ్డలు ఏం చేయడు, విడవడు, ఎడబాడు. అలానే ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను ఒకసారి ఒక బుక్ కనిపించలే, బ్యాంక్ బుక్ అంతా ఎదుగుతూ ఎదగమంటా ఉన్నాడు అనమాట. షెల్ఫ్ అంతా ఎదిగాను, ఒక 1 hour 2 hours ఎదుగుతూనే ఉన్నాను, పై రూమ్ లో ఎదిగాను, కింద రూమ్ లో ఎదిగాను, బాగా అలసిపోయాను. అప్పుడు ఒక మాట వచ్చింది, ఏం గుర్తుకున్నాడు, చిన్నప్పుడు కూడా అమ్మ చెప్తా ఉండేది, ఇంట్లో మనకి ఏదన్నా వస్తువు కనబడకపోతే ఎవరిని అడుగుతూ ఉంటాము, మమ్మీని కానీ డాడీని కానీ అడుగుతూ ఉంటాము, మా ఈ వస్తువు ఎక్కడుంది నాకు కనిపించలేదు అని కొన్నిసార్లు మనకు కంగారు పడిపోతా ఉంటాయి, పలానా వస్తువు ఖచ్చితంగా మనకు కావాలని. అలా నేను చిన్నప్పుడు కూడా ఇలా అమ్మ చెప్తా ఉండేది, ఏ వస్తువు ఏం కనిపించకొని ఒక ప్రేయర్ చేసుకోను. అలానే మీతో పాటు నేను వాక్యం వినేటప్పుడు ఒక వాక్యం గుర్తొచ్చింది, నిజంగా మొర్ర పెడితే ఆయన సమీపంగా ఉంటాడు కదా అని. వెంటనే బాగా అలసిపోయాను, ఇంకా లాస్ట్ లో ఇంకా సరే ఒక ప్రేయర్ చేసుకుని ఎదుగుదామని చెప్పి ఒక 2-3 minutes ప్రేయర్ చేసుకొని, యేసయ్య బ్యాంక్ బుక్ జాస్తి పెట్టాను, మీకు ఇష్టమైతే కనిపించడానికి సహాయం చేయండి, మీకు మొర పెడితే సమీపంగా ఉంటారు అని ప్రేయర్ చేసుకున్నాను. ఒక 3 minutes చేసుకున్నాను, వెంటనే ఎదిగిన షెల్ఫ్ దగ్గరే ఒక 2 covers ఉన్నాయి, అది తీసిన ఒక కవర్ తీసాను, తీసిన కవర్ లోనే బ్యాంక్ బుక్ ఉందన్నమాట. యేసయ్యకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాను, నిజంగా యేసయ్య నా పక్కనున్నారు,
నేను చేసిన ప్రార్థన విన్నారు. అలానే మనకే కాదు చిన్న అవసరం ఏసే సహాయం చేస్తాడు. ఒక పెద్ద సమస్య అయినా కానీ ఏసే మన ప్రార్థన వింటాడు పిల్లలు. అలానే మొన్న చాలా మందికి కరోనా వస్తుంది కదా, చాలా భయపడిపోతా ఉన్నాం. ఆ సమయంలో మా అమ్మకి కూడా, మా అమ్మ తెలుసు కదా ప్రశాంతి ఆంటీ మీకు వాక్యం చెప్పారు, ఆంటీకి కూడా కరోనా వచ్చింది. చాలా ఫస్ట్ భయపడిపోయాను, ఎక్కడో విన్నాను కానీ మా ఇంట్లో మా అమ్మకే వచ్చేసిందని ఫస్ట్ బాగా కంగారు పడిపోయాను. అయితే ఫస్ట్ అయితే మీకు చెప్పిన లెసన్ గుర్తొచ్చింది. ఏం చెప్పుకున్నాం మనము, మనము సాడ్ గా ఉన్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఏం చెప్పాలి, ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి. వెంటనే ఈసయ అమ్మకి కరోనా వచ్చింది, మీకు వందనాలు, నీకు ఇష్టమైతే బాగు చేయండి అని ప్రేయర్ చేశాను. అలానే మీరందరూ కూడా ఆ ప్రశాంత్ ఆంటీ కోసం, అమ్మ కోసం బాగా ప్రార్థన చేశారు. ఏసయ మన అందరి ప్రార్థన విని ఆ అమ్మకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు కరోనా నుంచి. అలానే మనం చాలా మంది కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం కదా, మన ప్రార్థనలన్నీ కూడా ఏసయ విన్నారు మన జీవితాల్లో కదా. ఇలానే ఇప్పుడు శిష్యులు వెళ్తూ ఉన్నారు, పెద్ద తుఫాన్ వచ్చింది కానీ వాళ్ళతో ఏసై ఉండడం వల్ల వాటన్నిటిని కూడా నిమ్మలు పరిచి. అలానే మన అందరి లైఫ్ లో, నా లైఫ్ లోనే కాదు మిగతా అందరి లైఫ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అయితే ఆ సమస్యలో మనం ఏం చేయకూడదు, భయపడకూడదు. బైబిల్లో యోగ భక్తుడు అంటాడు కదా, మనం ఏది భయపడితే అదే మన మీదకి వస్తుంది అంట. భయపడటం వలన ఉరి వచ్చును అంటారు. కాబట్టి మనము ఆ పరిస్థితులు మనము ఏసైని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. బైబిల్లో ఉంది పిల్లలు, యెహోవాను బట్టి ఆనందిస్తే ధైర్యం బలం పొందుకుంటామంట. అందుకే బైబిల్లో అంటే యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. యెహోవాయందు మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఎన్ని కలవరాలు వచ్చినా ఏసయందు నమ్మిక ఉంచితే మనకి ఏం కలుగుతుంది అంట, మనం ఎలా ఉంటామంట, సురక్షితముగా మనము ఉంటాము. ఇది మెమరీ వర్స్ అనమాట, యెహోవాయందు నమ్మిక ఉంచేవాడు సురక్షితముగా నుండు. సామెతలు 29:25. మన జీవితాల్లో ఏసయందు నమ్మిక ఉంచినప్పుడు మన ప్రతి పరిస్థితుల్లో కూడా ఏసయ మనకి సహాయం చేస్తాడు. ఓకేనా పిల్లలు, అర్థమైందా లెసన్? ఓకే పిల్లలు, అర్థమైందా లెసన్? ఒకసారి మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి గుర్తుందామా? ఏసయ్యతో మనం ప్రయాణం చేసినప్పుడు మనకి క్షేమము గమనం. సరే ఇదో ఇది ఆపేసి ఒక వీడియో చూపిస్తాను. ఈ యాక్టివిటీ కనిపిస్తుందా పిల్లలు, కనిపిస్తుందా? ఏసయ్య తన శిష్యులతో పాటు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ ఊడ అలల వలన ఆ ఊడంతా కూడా మునిగిపోసారు. శిష్యులందరూ కూడా భయపడిపోతారు. ఆ సమయంలో ఏసయ్య బయటకు వచ్చి ఏమంటాడు, నిశ్శబ్దమై ఊరుకుండు అని సముద్రంతో అనగానే సముద్రం ఏమైపోతుంది, నిమ్మలిస్తుంది. వాళ్ళు కూడా ప్రశాంతంగా ఒడ్డుకి, అవతల ఒడ్డుకి చేర్చుకుంటారు. అలానే ఈ లోకంలో ఉన్న మనము ఏసయ్య దగ్గరికి, సరైన గమ్యానికి మనము వెళ్ళాలి అంటే మనము ఏసయ్యని కలిగి ఉండాలి. ఏసయ్యని నమ్మిక ఉంచితే మనము చివరికి ఒక క్షేమాన్ని, ఒక గమ్యాన్ని అనేది మనము చేరుకుంటాం పిల్లలు. ఓకే పిల్లలు, అర్థమైందా లెసన్? మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం, ఏసయ్యతో మనము ప్రయాణం చేయాలి. మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నా ఏసయ్య నాతో ఉండు, నాలో ఉండు అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఏసయ్య మనకి క్షేమాన్ని ఇస్తాడు, సరైన గమ్యాన్ని మనము పొందుకుంటాం కదా. ఏసై వాళ్ళు శిష్యులు దోణిలో ఏసైని చేర్చుకున్నారు కదా, అలానే మన హృదయంలో ఏసైని ఉంచుకున్నప్పుడు మన ప్రతి భయం, ప్రతి కలవరం అన్ని తీసేసి మన హృదయంలో సంతోషం, సమాధానం అనేది ఏసయ్య మనకి ఇస్తాడు. ఇంకా సముద్రము, ఈ సృష్టి అంతా కూడా ఏసై మాట వింది. ఏసయ్య మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు. అలానే మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఏసయ్య మాట మనము వినాలి, ప్రతి విషయంలో ఏసయ్య మాట మనము వినాలి. అలానే తుఫాన్ లాంటి పరిస్థితులు ఎన్నొచ్చినా కానీ మనము భయపడకూడదు. సరేనా, ఎవరైనా నమ్మకించాలి, ఏసయ్య నాతో ఉన్నాడు, నాకు ఏమీ కాదు, ఏసయ్య తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా విడవడు. ఓకేనా, ఏ సమయంలో మనం భయపడాలి అంటే మనం తప్పు చేసేటప్పుడు భయపడాలి, అబద్ధం చెప్పాల్సి వచ్చిందా భయపడాలి, దొంగతనం చేయాల్సి వచ్చిందా భయపడాలి. అమ్మో ఏసయ్య నన్ను చూస్తున్నాడు, నేను తప్పు చేయకూడదు అని మనము ఆ విషయాల్లో మనము
భయపడాలి, మనకున్న విశ్వాసం కంటే ఇంకా ఎక్కువ విశ్వాసం ఏసఐ మీద ఉంచాలి. ఎందుకంటే ఏసఐ అసాధ్యం అనేది ఏది లేదు పిల్లలు. అదేనా మెమరీ వర్స్ గుర్తుంది కదా, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. సామెతలు 29:25. ఓకే పిల్లలు ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ ప్రభా గొప్ప యేసయ్యా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇది నన్ను మా అందరితో మాట్లాడిన ప్రతి వాక్య భాగాన్ని బట్టి వందనాలు నాయన. చిన్న వయసులో పిల్లలందరికీ ఇచ్చిన గొప్ప భాగ్యానికి మీకు వందనాలు. చిన్న వయసు నుంచి నీతో ప్రయాణం చేయడానికి అయ్యా మిమ్మల్ని కలిగి ప్రతి పరిస్థితుల్లో అన్ని విషయాల్లో అయ్యా ప్రభు మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని చివరికి క్షేమాన్ని గమ్యాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. నిన్న ప్రతి బిడ్డలో కార్యం జరిగించండి. నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేసుకుని కొద్ది విన్నపండి ప్రభు యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, as we also forgive our trespassers. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever and ever. Amen. అందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడికి ఇవ్వండి. మేము చేసిన అపరాధములు అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించము. చెప్పమ్మా, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించము. ఇంకా మిగతా శోధనలోకి తేక కీడుని తప్పించము. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కల్పేసి చిల్డ్రన్ అమ్మాందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. బాగుందబ్బా, ఏం హెయిర్ పెట్టేస్తారు, బాగా హార్డ్ వర్క్ చేశారు. మీరు బ్యాక్గ్రౌండ్ కూడా బాగా సెట్ చేసుకుంటారు కదా ఎప్పుడు, మెచ్చీస్ గట, వెరీ గుడ్. స్టార్ట్ చేసి చెప్పండి. How love the Lord your God with all your heart, with all your soul, with all your strength. Deuteronomy 6:5. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ దేవుడైన యెహో ప్రభు నీ దేవుడైన యెహోవాను సేవ ప్రేమింపవలను. ద్వితీయోపదేశ కాండం 6:5. థాంక్యూ జతి తల్లి, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ అక్క. ప్రేయర్ పాయింట్ అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అమ్మ. హే పేపర్ మీద వేసి స్టిక్ చేసావా? ఏమైనా అందరూ వీడియో తీసుకోండి. హలో మీనా,
బానే ఉందక్క కొంచెం కోల్డ్ గా ఉందక్క నువ్వు వేరుగా వేరే రూమ్ లో ఉన్నావా ఎస్ అక్క ఓకే జాగ్రత్త మెమరీ వర్స్ చెప్తానక్క ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయము ఐదో వచనం నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయము ఐదో వచనం థ్యాంక్ యూ అక్క నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ఎవరు ప్రజల అయ్యో సహాన వస్తామండి ఒక నిమిషం ఏమైనా క్రియేటివిటీయా సూపర్ ఆల్రెడీ విన్నేసా నేను మా మీద చెప్తున్నాం సరే మళ్ళీ చెప్ అన్మ్యూట్ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను డిట్రానమీ 6:5 థాంక్యూ అక్క గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ స్టేసి రివర్స్ లో పట్టుకున్నాం సూపర్ నీట్ గా ఉంది వెరీ గుడ్ సూపర్ ఏమైనా వావ్ సూపర్ హాకే నెక్స్ట్ ఏమొచ్చింది ఆల్యస్ ఓకే ఆల్యస్ స్ట్రెంగ్త్ స్టేసీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఇన్నోవేటివ్ థాట్ వెరీ నైస్ ఎక్సలెంట్ స్టేసీ Wow! Ever help chesaru niku? Mummy, did you say thanks to mummy? Very good. Aapki mummy reverse chepu? Yeah. And the mummy reverse. Tanna dear gati tanna hasa mitan. Nasa mitan. Yes, right. Be louder. Yes. Reference chepu. వెరీ గుడ్ సిసి మంచిగా వీడియో తీసిపెట్టు ఎక్సలెంట్ ఉంది నీ వర్క్ వెరీ గుడ్ ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి ఓకే స్టేసీ క్లాస్ అందరికి కలిపి వచ్చేస్తాను అండి అందరూ లేరనుకుంటా బట్ ఫైన్ సహనా ఉంటుంది ఒక్క నిమిషం సహనా కూడా చూస్తున్నాం సహనా ఏది సహనా నేనే ఆఫ్ చేసా సహనా వీడియో ప్రేయర్ లో వీడియో సహనా వీడియో చూపిస్తాను వెరీ గుడ్ మెమరీ వర్స్ రాసుకున్నా God bless you, Tali. Everyone on there, Suhana, Sujay, Ruth and Joy, Charles, Yolanda, Rishita, no one there. Thank you, I'm here just...
చెప్తండి. రిచ్నా చెప్పేసింది అక్కడ కూడా మీకు చూపించడానిక. ఓకే ఓకే, వెరీ గుడ్ సరి, గాడ్ బ్లెస్ యూ. ఏంటి అదేంటి? ఇది కూడా చిన్న బాటిల్ అక్క. సూపర్ అసలు, వెరీ గుడ్ మేడం, సూపర్ బాగుంది, వెరీ నైస్. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటివరకు ఉంది మమ్మీ హోమ్ చక్కగా చేసి చూపించారు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. రూతే జాయిన్ మీ దగ్గర.